హలో గాయజ్ నేను మీ సుజన్ అందరు బాగున్నారనుకుంటున్నాను ఈరోజు మహేష్ బాబు గారి ఏఎంబి సినిమాస్లో వీఐపీ స్క్రీన్ స్క్రీన్ ఫైవ్ నెంబర్ ఫైవ్ ఈ స్క్రీన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం మీరు ఎప్పుడైనా ఏఎంబి సినిమాస్కి ఒక మూవీ ప్లాన్ చేసినప్పుడు ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ బఫర్ టైం పెట్టుకోండి ఎందుకంటే ఇక్కడ హెవీ ట్రాఫిక్ అండ్ మనకి వెహికల్ మీద వచ్చినట్లయితే ఫోర్ వీలర్ కానీ టూ వీలర్ కానీ పార్కింగ్ చేయడానికి టైం సేవ్ అయిపోతుంది నాకు తెలిసిన కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ కనిపిస్తున్న ఎంలాంచ్ గురించి సపరేట్గా ఒక వీడియో చేస్తాను అప్కమింగ్ వీడియోలో ఇది వచ్చేసి మనకి విఐపి ఫిఫ్త్ స్క్రీన్ గురించి ఓన్లీ ఏఎంబీ సినిమాస్లో మనకి టోటల్ సెవెన్ స్క్రీన్స్ ఉంటాయి కాకపోతే ఫిఫ్త్ స్క్రీన్కి మాత్రం ఇలా సపరేట్గా ఉంటుంది విఐపి స్క్రీన్ అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే విఐపి డాల్బీ అట్మోస్ అని చెప్పేసి కింద మెన్షన్ చేసింది ఉందండి ఇంకా లోపలికి వెళ్ళిపోదాము ఇందాక చెప్పాను కదా సెవెన్ స్క్రీన్స్ అని చెప్పేసి ఇవే అండి అవి సైడ్ బై సైడ్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉంటాయి అన్ని స్క్రీన్స్కి మనకి డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్ ఉంటుందండి ఈ సెవెన్ స్క్రీన్స్లో స్క్రీన్ వన్ వచ్చేసి మనకి లేజర్ ప్రొజెక్షన్ ఉంటుంది మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి అండ్ ఎవరైతే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఒక లైక్ అనేది చేయండి మరిన్ని వీడియోస్ మీ ముందు తీసుకురావడానికి నాకు మోటివేషన్గా ఉంటుంది ఇంకా లైక్ చేయకుండా విఏపి ఫిఫ్త్ స్క్రీన్కి వెళ్ళిపోదామా సో ఇదేనండి డోర్ ఎంట్రెన్స్ సో ఫిఫ్త్ స్క్రీన్ విఐపి ఇక్కడ రాసింది చూడండి విఐపి ఇది సెలబ్రిటీ స్క్రీన్ అంటారు జనరల్గా మనం కూడా టికెట్ అనేది బుక్ చేసుకొని లోపలికి వెళ్ళొచ్చు త్రీ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది పర్ హెడ్ ఆన్లైన్లో బుక్ మై షోలో టికెట్ బుక్ చేసుకొని ఇలా రావచ్చు సో లోపలికి ఎంటర్ అయినట్లయితే మనకి ఈ విధంగా ఉంటుందండి ఇందులో మనకి ఫిఫ్టీ టు సిక్స్టీ సీట్స్ మాత్రమే ఉంటాయండి చాలా చాలా స్పేషియస్గా ఉంటుంది లోపలికి ఎంటర్ అయిన తర్వాత నాకు ఫస్ట్ అనిపించింది ఆంబియన్స్ అండి టాప్ నాచ్ అనిపించాయి ఇందులో మీరు చూస్తున్న ఈ సీట్స్ ఆల్ సీట్స్ అనేటివి రెక్లైనర్ సీట్స్ ఏది కూడా మనకి నార్మల్ సీట్ లాగా ఉండదు రెక్లైనర్ సీట్సే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది స్క్రీన్ సూపర్ ఉంటుంది ఇక్కడ చూడండి స్పీకర్స్ ఉన్నాయి కదా ఇక్కడ ప్రొవైడ్ చేసిన స్పీకర్స్ అన్నీ మనకి ఫోర్ కే డాల్బీ అట్మోస్లోనే ఉంటుందండి లైక్ చిల్డ్రన్స్ తోటి వచ్చినా కానీ మనకంటే ఒక ప్రైవేట్ స్పేస్ అంటే ఒక చాంబర్ లాగా టూ టూ సీట్స్కి ఒక చాంబర్ లాగా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది పక్క వాళ్ళకి డిస్టర్బ్ కాకుండా మన స్పేస్లో మనమే ఉండొచ్చు ఆల్ రిక్లైనర్ సీట్స్కి ఇట్లా బటన్ సిస్టమ్ ఉంటుంది మన మూవీ చూసేటప్పుడు బటన్ ప్రెస్ చేసేసి రిలాక్స్డ్గా పడుకొని కూడా మూవీ అనేది ఎంజాయ్ చేయొచ్చు ఆల్ రిక్లైనర్ సీట్స్కి బటన్ సిస్టమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఇక్కడ సైడ్ వాల్స్కి స్పీకర్స్ ఉన్నాయి కదా సౌండ్ సిస్టమ్ అయితే సూపర్ అండి చెప్పాను కదా కే డాల్బీ అట్మోస్ సౌండ్ సిస్టమ్ అని చెప్పేసి సో మనకి ఈ సౌండింగ్లో స్క్రీనింగ్ ఏ పిక్చర్ అయినా కానీ ఏ మూవీ అయినా కానీ హాయిగా రిలాక్స్డ్గా చూడడానికి ఒక ప్రైవేట్ ఛాంబర్లో మనకంటూ ప్రైవేట్ స్పేస్లో ఎంజాయ్ చేయడం అనేది విఐపి లెవెల్ ఏ స్టాండర్డ్స్లో తగ్గలేదు ఈ విఐపి స్క్రీన్కి ఇంకో పేరు కూడా ఉందండి సెలబ్రిటీ స్క్రీన్ అంటారు దీన్ని లైక్ సినిమా పీపుల్ యాక్టర్స్ ఇక్కడికి వచ్చి మూవీ చూడడం జరుగుతుంది మనతో పాటు సో ఈ విఐపి స్క్రీన్లో మనం బుక్ చేసుకున్నట్లయితే వాళ్ళని కూడా చూడవచ్చు సో ఇక్కడ ఫోటో చూస్తున్నారు కదా ఈ విధంగా రిలాక్స్డ్గా మూవీ అనేది ఎంజాయ్ చేయొచ్చు సో ఇదండి ఏఎంబి సినిమాస్ గురించి ఎం లాంచ్ అని చెప్పేసి ఇక్కడ చా చూస్తున్నాను మీకు అది నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ సుజన్ బ్లాగ్స్ తెలుగు బబ్బాయ్